హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో ఈరోజు కొన్ని జిల్లాల కరోనా కేసులు చూద్దాం సో ముందుగా యాజ్ యూజువల్గా చిత్తూరు తిరుపతి రెండు జిల్లాలకు సంబంధించి మనం అయితే చూద్దాం సో కరోనా కేసు అయితే వచ్చిందనమాట తిరుపతి జిల్లాలో శనివారం ఒక కరోనా కేసు నమోదైంది చిత్తూరు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు మొత్తం యాక్టివ్ కేసులు తొమ్మిది అయితే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు గుంటూరు అనమాట ఉమ్మడి గుంటూరు జిల్లా అనమాట ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే ఒక కరోనా కేసు అయితే నమోదు అవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా శనివారం ఒకే ఒక కరోనా కేసు అయితే వచ్చింది సో దుగ్గరలో కేసు అయితే వచ్చిందనమాట ఇక జిల్లాలో ఎక్కడ మరణాలు అయితే సంభవించలేదు ఇక నెక్స్ట్ ఏలూరు పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు కరోనా కేసులు రావడం జరిగింది ఏలూరు జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు వచ్చినాయి అనమాట పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త కేసులు అయితే ఏమీ అవ్వలేదు రెండు జిల్లాల్లో కలిపి శనివారం నూట ఇరవై మూడు శాంపిల్స్ని పరీక్షించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈరోజు ఏపీలో కొన్ని జిల్లాల కరోనా కేసుల వివరాలు ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి